గ్రాఫిక్స్ మాయాజాలమో లేదంటే జగన్ మీద పిచ్చి అభిమానమో ఏదైతేనే పరువు తీసిపడేస్తున్నారు వైసీపీ పార్టీ అయితే మాత్రం. అది నాయకులకు సంబంధించిన అత్యుత్సాహంలో ఉన్న కొంతమంది కార్యకర్తలు చేస్తున్న పనా, లేదంటే ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలు కావాలని బురద జల్లే ప్రయత్నంలో వైసీపీ రంగులు జల్లుతున్నారా? దీనికి మాత్రం జగన్ గారి టీం కానీ లేదంటే జగన్ గారి పార్టీ కానీ ఒక క్లారిటీ తీసుకోవాలి. ఇప్పటికే చాలా అటువంటి విమర్శలు కానివ్వండి, అటువంటి గ్రాఫిక్స్ మాయాజాలం రూపంలో వస్తున్న ఫోటోలకి ఎప్పటికప్పుడు వైసీపీ నేతలు క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలోనే గాంధీజీ స్టాచ్యూ కూడా వైసీపీకి రంగులు వేశారు అని ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీకి కూడా ఇద్దరికి ఒక వీడియో చూపించి మంచి కౌంటర్ ఇచ్చారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇదే టైంలో ఒక శ్మశానానికి కూడా వైసీపీ రంగులు అద్దేసి వైసీపీ రంగులు వేసినట్టుగా ఒక ఫోటోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే ఇది గ్రాఫిక్సా, నిజంగా శ్మశానానికి కూడా వైసీపీ రంగులు వేశారా? ప్రభుత్వ కార్యాలయాలకు పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేశారు అంటే ఓకే, అర్థం ఉంది. ఎందుకంటే పార్టీ అధికారం మారినప్పుడు, కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు బస్సులకు కానివ్వండి లేదంటే ప్రభుత్వ భవనాలకు ప్రభుత్వ బిల్డింగ్లకు ఇటువంటి వాటికి వాళ్ళ పార్టీ రంగులు వేసుకుంటూ ఉంటారు. సరే మామూలే, మొన్న మధ్యన తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మొన్న వరకు పచ్చ రంగులు కనిపించింది, ఈవెన్ స్కూల్ బస్సులకి అలాగే బస్సులకి ఇవన్నీ కూడా. అలాగే పార్టీ మారినప్పుడు వారి కలర్ వారి రంగులు వేసుకుంటారు, వాళ్ళ పార్టీ అధికారంలోకి ఉంది అని తెలియడానికి అందులో అది పెద్ద మనం భూతద్దంలో చూడాల్సిన పనే లేదు. అయితే మరీ దారుణంగా శ్మశానాలకి వీటికి కూడా రంగులు వేసేసినట్టు కొన్ని ఫోటోలు క్రియేట్ చేయడం, అక్కడ నిజంగా శ్మశానానికి ఆ రంగు ఉందో లేదో తెలియదు. నేను గాంధీజీ ఫోటోకి గాంధీజీ స్టాట్యూకి అలాగే రంగులు వేసినట్టు చూపించారు. తర్వాత వైసీపీ నేతలు అక్కడికి వెళ్ళి కంప్లీట్ వీడియో తీసి పెట్టడం జరిగింది. ఆ వీడియోలో చూస్తే అక్కడ ఏం లేదు, వెనకాల పంచాయతీ కార్యాలయంలో రంగులు ఉన్నాయి. కాకపోతే ఇలా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అంటే ఆ అత్యుత్సాహం ప్రదర్శించేది సొంతింటి దొంగల లేదంటే ఎదిరింటి దొంగల అనేది మాత్రం ఒకసారి వాళ్ళు పరిశీలించుకోవాలి. లేదంటే ఇలాగా జగన్ గారి మీద ఇలాంటి రకమైన బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం వైసీపీ నేతలు అయితే చూస్తూ ఊరుకోరు కాబట్టి దానికి ఎప్పటికప్పుడు సాక్ష్యాధారాలు సేకరించి దాటిని కూడా పోస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఈ లోపల జనాల్లోకి వెళ్లాల్సిన జరగాల్సిన డ్యామేజ్ అయితే చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఆ డ్యామేజ్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారా లేదని పక్కన పెడితే, మరీ అత్యుత్సాహం ప్రదర్శించి మరీ శ్మశానాలకి ఇవన్నీ రంగులు వేసేసి దాన్ని వైరల్ చేయడం అనేది కొంచెం చూడడానికే అది ప్రజలు కూడా అర్థమైపోతుంది. నిజంగా ఎంత వీరాభిమానులు ఉండరు, జగన్ గారికి పిచ్చి అభిమానులు ఉంటారు, కానీ మరీ శ్మశానాలకు కూడా రంగులు వేసేస్తారా అనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి. అదే టైంలో ఇలాంటి కుట్రలకు ఎవరు పాల్పడుతున్నారు, ఆయన మీద బురద జల్లేలాగా వైసీపీ మీద ఏదో ఒక మచ్చ పెట్టి చూపించాలి అనే విధంగా ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు అని కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. స్టేట్యూడ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.